నెక్స్ట్ ఈ ఫోర్ సైటు బ్యాక్ సైటు అదేవిధంగా ఇంటర్మీడియట్ సైట్ని యూజ్ చేసి కొన్ని చిన్న చిన్న ఫార్ములాలు అడిగే ఛాన్స్లు అయితే ఉన్నాయి. ఓకేనా? అవి ఏ విధంగా చేస్తాం ఈ స్మాల్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం బేస్ చేసుకొని చూద్దాం. ద ఫాలోయింగ్ స్టాఫ్ రీడింగ్స్ ఆర్ టేకెన్ డ్యూరింగ్ డిఫరెంట్ లెవెలింగ్ విత్ 4 మీటర్ లెవెలింగ్ స్టాఫ్. ఇక్కడ 4 మీటర్ లెవెలింగ్ స్టాఫ్ని యూజ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్ అనేది ఫైండ్ అవుట్ చేసి అవి ఇచ్చారనమాట ఈ రీడింగ్స్ వాల్యూస్. ఓకేనా? ద ఇన్స్ట్రుమెంట్ ఈ షిఫ్టెడ్ ఆఫ్టర్ 4th, 6th and 9th రీడింగ్. ఇన్స్ట్రుమెంట్ని 4th, 6th, 9th స్టేషన్ పాయింట్ల దగ్గర షిఫ్ట్ చేశారు ఇన్స్ట్రుమెంట్ని. సో ఈ వాల్యూస్నే ఇక్కడ వేసుకున్నాం. ఓకేనా? ఈ వాల్యూస్ ఇచ్చిన రీడింగ్ వాల్యూస్ని ఇక్కడ క్వశ్చన్లో 4th, 6th, 9th స్టేషన్ పాయింట్ల దగ్గర ఇన్స్ట్రుమెంట్ని షిఫ్ట్ చేసామంట. అంటే 1, 2, 3, 4 ఈ ఫోర్త్ దగ్గర షిఫ్ట్ చేసాం. ఇది షిఫ్ట్ చేసిన దగ్గర లాస్ట్ వాల్యూ వచ్చి ఏమవుద్ది మనకు 4 సైట్ అవుద్ది. ఓకే, 4th పాయింట్. 6th పాయింట్ ఇక్కడ వచ్చి 4 సైట్. అదేవిధంగా 9th పాయింట్లో కూడా షిఫ్ట్ చేసాం కాబట్టి ఇది కూడా 4 సైట్ అవుద్ది. ఓకేనా? సో మిగతా వాటిని ఏది 4 సైటు, సారీ ఏది బ్యాక్ సైట్ ఏది ఇంటర్మీడియట్ సైటు మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఆల్రెడీ మనకి ఇచ్చేసాడు కాబట్టి 4 సైట్ వాల్యూ ఇచ్చేసాడు. సో ఫస్ట్ మనం ఫైండ్ చేసిన వాల్యూ వచ్చి బ్యాక్ సైటు. ఓకేనా? అదేవిధంగా లాస్ట్ మనం చేసేది ఎప్పుడైనా సరే 4 సైట్ అవుద్ది. ఓకేనా? ఇది 4 సైట్ లాస్ట్ వాల్యూ. 2.05 ఈజ్ 4 సైట్. ఫస్ట్ మనం తీసుకున్న రీడింగ్ వాల్యూ వచ్చి బ్యాక్ సైటు. సో బ్యాక్ సైటు 4 సైటు మధ్యన ఉన్న ఈ వాల్యూస్ వచ్చి ఇంటర్మీడియట్ సైట్స్. సో ఇంటర్మీడియట్ సైట్స్ కూడా వచ్చేసాయి. సో 4 సైట్ అయింది. ఆటోమేటిక్గా నెక్స్ట్ రీడింగ్ వచ్చి బ్యాక్ సైట్ అవుద్ది. ఓకేనా? ఇది బ్యాక్ సైటు. సో ఇక్కడ కూడా 4 సైట్ ఉంది. సో ఇది కూడా బ్యాక్ సైటు. సో 4 సైటు బ్యాక్ సైడ్ మధ్యన ఉన్నది ఇంటర్మీడియట్ సైటు. సో 4 సైటు నెక్స్ట్ వచ్చేది బ్యాక్ సైటు. సో 4 సైట్ లాస్ట్ ఉంది, 4 సైట్ అయిపోయింది. సో మనకు 4 సైడ్స్ బ్యాక్ సైడ్స్ ఇవన్నీ వచ్చేసాయి. కానీ క్వశ్చన్లో ఈ విధంగా అడతాడనమాట, 2.45 and 1.05 ఈజ్ విచ్ సైడ్స్ అని అడతాడు. అప్పుడు 2.45 వచ్చి ఇంటర్మీడియట్ సైటు. ఓకేనా? అదేవిధంగా 1.05 వచ్చి 4 సైటు, ఇంటర్మీడియట్ సైటు 4 సైటు. అదేవిధంగా 1.95, 3.75 ఏమవుతాయి? 1.95 వచ్చి 4 సైటు. అదేవిధంగా 3.75 వచ్చి బ్యాక్ సైటు. అదేవిధంగా 1.15 వచ్చి బ్యాక్ సైటు. అదేవిధంగా 2.05 వచ్చి 4 సైటు. ఈ విధంగా అడుగుతారు. ఇవి ఏ సైట్లు అని అడుగుతాడు. మనం ఈ విధంగా ఇచ్చిన రీడింగ్స్లో 4 సైటు, బ్యాక్ సైట్, ఇంటర్మీడియట్ సైట్ ఫైండ్ చేసి మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట ఆన్సర్స్. ఓకేనా? ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వాలి. ఒక ఇది 4 సైడ్స్, బ్యాక్ సైడ్, ఇంటర్మీడియట్ సైడ్ని బేస్ చేసుకొని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని ఈ విధంగా అడతారనమాట. ఓకేనా? ఓకే గైస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.